మీ అందరికి స్క్రీన్ కనిపిస్తుంది కదండి, మీ అందరికి స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, మన ఈరోజు క్లాస్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం అండి. పారిశ్రామిక విప్లవం, నా విప్లవం అంటే ఏమని చెప్పినాం అంటే, అసలు విప్లవం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక రంగంలో వచ్చే ఆకస్మికమైన మార్పుని మనం విప్లవంగా చెప్పాం. అదే పారిశ్రామిక విప్లవం అంటే ఏంటంటే పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మికమైన మార్పుని ఈ యొక్క పారిశ్రామిక విప్లవంగా మనం చెప్పొచ్చండి. పారిశ్రామిక రంగంలో వచ్చిన ఈ యొక్క ఆకస్మికమైన మార్పుని మనం పారిశ్రామిక విప్లవంగా చెప్పొచ్చు. అదేనండి, పారిశ్రామిక రంగంలో వచ్చిన ఆకస్మికమైన మార్పుని మనం పారిశ్రామిక విప్లవంగా చెప్పొచ్చు. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం రావడానికి దోహదం చేసిన కారణాలు ఏంటి? ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది మొదటగా ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది. అందువల్ల ఇంగ్లాండ్ దేశాన్ని ప్రపంచ కర్మాగారం అని పిలుస్తారు అన్నమాట, వర్క్షాప్ ఆఫ్ ది వరల్డ్గా పిలుస్తారు ఈ యొక్క ఇంగ్లాండ్ని. ఎందువల్లంటే పారిశ్రామిక విప్లవం అనేది మొదట ఇక్కడే వచ్చింది కాబట్టి. పారిశ్రామిక విప్లవం అనగా ఏంటంటే క్రీస్తు శకం 18వ శతాబ్దంలో ఐరోపా రాజకీయ విప్లవంగానే విప్లవమే కాక మహోన్నతమైన ఆర్థిక విప్లవం కూడా చవిచూసింది అన్నమాట. 18వ శతాబ్దం నాటికి నూతన యంత్రాలు కనిపెట్టబడి పరిశ్రమలు నెలకొల్పడం వలన ఐరోపా ఆర్థిక వ్యవస్థలో కనివి నేరుగని ప్రగతి మార్పుని సంభవించింది. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన ఇట్టి విప్లవాత్మకమైన మార్పుని మనం పారిశ్రామిక విప్లవంగా మనం చెప్పొచ్చండి. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్. పారిశ్రామిక విప్లవానికి ఇంగ్లాండ్ అనేది జన్మభూమి అయినా పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ నందు ఆరంభించడానికి అన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట. ఇంగ్లాండ్ నందే పారిశ్రామిక విప్లవం రావడానికి అన్ని అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం చూద్దాం. బొగ్గు ఇనుము ఖనిజాలు అనేవి ఇంగ్లాండ్లో విరివిగా ఒకదాని పక్కన మరొకటి లభించడం. రెండోది ఏంటంటే నేత పరిశ్రమలకి అనుకూలమైన శీతోష్ణ స్థితి, జలశక్తి ఉండుట, అట్లాగే సమర్థవంతమైన బ్యాంకింగ్ సౌకర్యాలు, సముద్రాధిపత్యం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఇంగ్లాండ్లో మొదటగా నేత పరిశ్రమలో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం రావడానికి దోహదం చేసిన కారణాలుగా మనం చెప్పొచ్చండి. ఈ యొక్క ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్లో వచ్చింది. అది కూడా దేంట్లో వచ్చిందండి, నేత పరిశ్రమలో వచ్చిందన్నమాట. మన ఈ యొక్క ఇమేజ్ని గమనిస్తే మనకి నేత పరిశ్రమలో వచ్చిన యంత్రాలను మనం గమనించవచ్చు, వచ్చిన అదే కనుగొన్న వ్యక్తులను కూడా మనం చూడొచ్చండి. మొదటగా ఇంగ్లాండ్లో యంత్రాలు మొదట నేత పరిశ్రమ నందు ప్రవేశించేమాట. ఇంగ్లాండ్లో మొదటగా పారిశ్రామిక విప్లవం అనేది నేత పరిశ్రమలో వచ్చింది. ఈ నేత పరిశ్రమ నందు ఈ యొక్క యంత్రాలు అనేవి మొదటగా ప్రవేశించినాయన్నమాట. 1738వ సంవత్సరంలో జాన్ కీ అనేవాడు తురీ లేదా ఫ్లయింగ్ షటిల్ అనే ఒక సాధనాన్ని కనిపెట్టి నేత పరిస్థితి పని చురుగ్గా అత్యంత వేగంగా జరిగినట్లు చేశాడన్నమాట. నెక్స్ట్ లంకషైర్ వాస్తవీడైన జేమ్స్ సర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రాన్ని కనిపెట్టి ఎక్కువ నూలు ఒడుగునట్లు చేశాడన్నమాట. తర్వాత 1785లో కార్ట్రైట్ మరమగ్గాన్ని సృష్టించడంతో నేత పరిశ్రమ పారిశ్రామికీకరణ అనేది పరిపూర్ణతను సాధించినట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి జేమ్స్ సర్ గ్రీవ్స్, ఇతడు స్పిన్నింగ్ జెన్నీని కనిపెట్టాడన్నమాట. ఇంగ్లాండ్లోని లంకషైర్ వాస్తవ్యుడైన జేమ్స్ సర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రం కనిపెట్టాడు ఇతనేనండి అతను. ఓకే, మనకి ఈ యొక్క మనకి యంత్ర పరిశ్రమలో వచ్చిన యంత్రాలు అన్ని నేత పరిశ్రమలో వచ్చిన యంత్రాలకి వీటిని చెప్పొచ్చు అన్నమాట. వీటిలో మనకి స్పిన్నింగ్ జెన్నీ ఉంది, అట్లాగే కార్ట్రైట్ మరమగ్గం ఉంది, అట్లాగే ఇతర యంత్రాలు కూడా మనకి నేత పరిశ్రమలో వచ్చిన దీంట్లో కనబడడం జరిగింది మనకి. నెక్స్ట్ మనకి ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది వేటిలో వచ్చిందో చూద్దామండి. నెక్స్ట్ ఆవిరి యంత్రం.
న్యూకమ్యాన్ కనిపెట్టిన ఆవిరి యంత్రంలోని లోపాలను సవరించి ఒక నిర్దిష్టమైన ఆవిరి యంత్రాన్ని రూపొందించిన వాడు జేమ్స్ వాట్. ఇతడు ఆవిరి శక్తిచే నూలు మిల్లులు అచ్చు యంత్రాలు నడపడినమాట. జేమ్స్ వాట్ ఆవిరి యంత్రాన్ని ఉపయోగించుకుని రిచర్డ్ ట్రెవితిక్ మొదటిసారిగా ఆవిరి రైలు ఇంజిన్ని కనిపెట్టాడు. దీనినే 1825లో జార్జ్ స్టీపెన్సన్ ఆధునిక రైలు ఇంజిన్గా రూపొందించారన్నమాట. మనకి ఆవిరి యంత్రం అనగానే స్టీమ్ ఇంజిన్ అనగానే మనకి ఎవరు గుర్తు రావాలంటే జేమ్స్ వాట్ గుర్తు రావాలి. ఇతడు 1769 సంవత్సరంలో ఈ యొక్క ఆవిరి యంత్రాన్ని కనిపెట్టాడండి. ఇతడు కనిపెట్టిన ఆవిరి యంత్రం అనేది మొదటగా కనుగొన్నది ఎవరంటే న్యూకోమ్యాన్. న్యూకోమ్యాన్ కనిపెట్టిన ఆవిరి యంత్రంలోని లోపాలను సవరించి ఒక నిర్దిష్టమైన ఆవిరి యంత్రాన్ని రూపొందించిన వాడు జేమ్స్ వాట్. ఈ యొక్క ఆవిరి యంత్రం లేదా ఆవిరి శక్తి రావడం వల్ల నూలు మిల్లులు వచ్చే యంత్రాలు అనేవి నడపడినమాట. దీని డిపెండ్ అయ్యాయి. జేమ్స్ వాట్ కనిపెట్టిన ఆవిరి యంత్రాన్ని ఉపయోగించుకుని రిచర్డ్ ట్రెవితిక్ మొదటిసారి ఏం చేశాడంటే స్టీమ్ రైలు ఇంజిన్ని ఆవిరి రైలు ఇంజిన్ కనిపెట్టాడు. ఈ యొక్క స్టీమ్ రైలు ఇంజిన్ని ఉపయోగించుకున్న తర్వాత 1825 సంవత్సరంలో జార్జ్ స్టీపెన్సన్ ఆధునిక రైలు ఇంజిన్గా రూపొందించాడన్నమాట. ఇతడు కార్ట్రైట్ అండి. ఇతడు మర్మగ్గాన్ని కనుగొన్నాడు. ఒక ఇతడేమో జేమ్స్ వాట్. దీంట్లో కనిపిస్తున్న వ్యక్తి జేమ్స్ వాట్. ఇతడు 1769లో ఆవిరి యంత్రాన్ని కనుగొన్నాడు. నెక్స్ట్ ఈ యొక్క పారిశ్రామికలో అనేది వేరే రంగాలు కూడా ప్రవేశించింది. ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి జాన్ మెకడమ్. ఈ యొక్క జాన్ మెకడమ్ కంకర్ రోడ్లు కనిపెట్టాడు అన్నమాట. కంకర్ రోడ్లు నిర్మించే పద్ధతి మొదట్లో ఈ యొక్క పారిశ్రామిక విప్లవానికి పూర్వం ఈ యొక్క ఇంగ్లాండ్లో కానీ చాలా దేశాల్లో ఏంటంటే మొదట్లో మట్టి రోడ్లు ఉండేమాట. మట్టి రోడ్లు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు చూడండి అక్కడ ఇప్పుడు కూడా అక్కడక్కడ అరుదుగా మనకి మట్టి రోడ్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ మట్టి రోడ్లు మనం వర్షాకాలం వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అన్నమాట. నడిచి వెళ్తేనేమో మన బట్టలు ఖరాబ్ అయిపోతే చెప్పులు వేసుకెళ్తే చెప్పులు దిగిపోతాయి, అదే బండి వేసుకెళ్తే బండి లాంటి కదపడే కష్టం అన్నమాట. అట్లాంటిది ఈ మట్టి రోడ్ల వల్ల ఇబ్బందులుగా వస్తున్నాయని అందువల్ల ఈ యొక్క మట్టి రోడ్ల స్థానంలో కంకర్ రోడ్లు నిర్మించే పద్ధతిని జాన్ మెకడమ్ అనే స్కాట్లాండ్ ఇంజనీర్ కనిపెట్టాడన్నమాట. అందువల్ల దీన్ని ఏమని పిలుస్తారంటే జాన్ మెకడమ్ పద్ధతి అని పిలుస్తారన్నమాట. ఇది మెకడమ్ మెథడ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. జాన్ మెకడమ్ కంకర్ రోడ్లు ఏ విధంగా నిర్మించవచ్చో దీంట్లో మనం చూపించడం జరిగింది. ఓకే, జాన్ మెకడమ్ కంకర్ రోడ్లో నిర్మించే పద్ధతిని కనిపెట్టాడు. ఇతనండి ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి జాన్ మెకడమ్. ఇతడు స్కాట్లాండ్ ఇంజనీర్. ఇతడు నెక్స్ట్ ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది మిగిలిన రంగాలు కూడా వెళ్ళింది. అందులో ఏంటంటే ఇనుము ఉక్కు పరిశ్రమ. ఆధునిక పారిశ్రామిక రంగ స్వరూపాన్ని మార్చివేసింది ఇనుము ఉక్కు పరిశ్రమ అన్నమాట. కర్రబొగ్గు బదులు నేల బొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని హెన్రీ కార్ట్ కనుగొన్నాడన్నమాట. ఏంటంటే కర్రబొగ్గు బదులు నేల బొగ్గుతో ఇనుమును కరిగించే పద్ధతిని ఏమో హెన్రీ కార్ట్ కనుగొన్నాడు. తర్వాత హెన్రీ బెస్మర్ ఉక్కుపోత పోయి పద్ధతి కనుగొనడంతో ఉక్కు పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందిందన్నమాట. ఎవరండి? హెన్రీ బెస్మర్ ఉక్కుపోత పోయి పద్ధతి కనుగొన్నటితో ఉక్కు పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందిందన్నమాట. హెన్రీ బెస్మర్ అనే వ్యక్తి శాస్త్రవేత్త ఉక్కు పోత పోయే పద్ధతిని కనుగొనడంతో ఉక్కు పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఈ యొక్క ఇదేనండి యంత్రం. ఈ యొక్క హెన్రీ బెస్మర్ కనిపెట్టిన ఉక్కు పోత పోసే పద్ధతి యొక్క యంత్రం ఇదేనండి. ఓకే, మనకి ఇదే ఈ యొక్క యంత్రం హెన్రీ బెస్మర్ కనిపెట్టిన ఉక్కుపోత పోసే యంత్రం అండి. ఈ వ్యక్తి మనకి హెన్రీ బెస్మర్ అండి. ఓకే, ఈ ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి హెన్రీ బెస్మర్.
ఇతడు ఉక్కుపోత పూసే పద్ధతిని కనిపెట్టాడనమాట. ఇదే ఇతను కనిపెట్టిన యంత్రం అన్నమాట. ఓకే, ఇతనేమో ఎన్ డిబిఎస్ మార్ ఇతను కనిపెట్టిన యంత్రం ఇదండి, ఉక్కుపోత పూసే పద్ధతిని కనిపెట్టిన యంత్రం ఇది. ఓకే, ఎన్రి బెస్మర్ ఉక్కుపోత పోసే పద్ధతిని కనిపెట్టిన యంత్రం ఇది. ఈ ఇమేజ్ లో కనిపిస్తున్న వ్యక్తి ఎన్రి బెస్మర్. అట్లాగే మనకి ఈ యొక్క చెప్పాం కదండి, మనం జాన్ మెకడం కంకర్ రోడ్లను నిర్మించే పద్ధతిని కనిపెట్టాడు మనం చెప్పుకున్నాం. జాన్ మెకడం, ఈ యొక్క ఎన్రి బెస్మర్ అనేవాడు ఉక్కుపోత పోయి పద్ధతి కనుగొనడంతో ఉక్కు పరిశ్రమ అనేది బాగా అభివృద్ధి చెందింది. నెక్స్ట్ ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది వ్యవసాయ రంగానికి కూడా వెళ్ళిందన్నమాట. రైతులు వ్యవసాయ రంగాన యంత్రాలను ప్రవేశపెట్టి పంట మార్పిడి విధానాన్ని ప్రవేశపెట్టి అధిక ఉత్పత్తిని సాధించారన్నమాట. కనుక యుగం ఏమని పిలుస్తారంటే వ్యవసాయ విప్లవం అని కూడా పిలుస్తారన్నమాట. ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం అనేది ఈ యొక్క నేత పరిశ్రమలో వచ్చింది, తర్వాత ఆవిరి యంత్రాలు వచ్చింది, తర్వాత ఇనుముక్క పరిశ్రమకి వెళ్ళింది, తర్వాత వ్యవసాయ రంగానికి కూడా వెళ్ళింది. వ్యవసాయ రంగంలో ఇది రావడం వల్ల ఏంటంటే పంట మార్పిడి విధానాన్ని కనుగొన్నారు. అందువల్ల ఈ యొక్క వ్యవసాయ రంగంలో కూడా చాలా విప్లవాత్మకమైన మార్పులు వచ్చి అధిక ఉత్పత్తిని సాధించడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్ రహదారుల పరంగా వచ్చింది. పారిశ్రామిక వ్యవసాయ విప్లవాలతో పాటు రవాణా సౌకర్యాలు కూడా అభివృద్ధి చెందినమాట. మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందండి, మట్టి రోడ్డు బదులు కంకర్ రోడ్లను నిర్మించే పద్ధతిని స్కాట్లాండ్ లేదా స్కాటిష్ ఇంజనీర్ అయిన జాన్ మెకడం కనుగొనడంతో రహదారుల యొక్క నిర్మాణం అనేది విరివిగా సాగిందన్నమాట. నెక్స్ట్ వార్తా సౌకర్యాలు. 1844లో శామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనిపెట్టాడు. అట్లాగే 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టడంతో అది వార్తా విప్లవంగా మనం పరిగణించవచ్చండి. ఒక ఈ యొక్క ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నారు చూడండి. ఇతడు అలెగ్జాండర్ గ్రాహం బెల్, 1876 టెలిఫోన్ కనిపెట్టారు. ఈ మిషన్ అనేది టెలిఫోన్ అండి, ఇది అదే టెలిగ్రాఫ్ ఇది. ఈ మిషన్ మనకి టెలిగ్రాఫ్ యంత్రం అండి, దీన్ని 1844లో శామ్యూల్ మోర్స్ కనిపెట్టారన్నమాట టెలిగ్రాఫ్ యంత్రాన్ని. ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి శామ్యూల్ మోర్స్, ఈయన 1844లో ఈ యొక్క టెలిగ్రాఫ్ యంత్రాన్ని కనిపెట్టారు. మనకి మొబైల్స్ రాకముందు ఏంటంటే అర్జెంట్గా ఏదైనా మెసేజ్ పంపించాలనుకోండి, అంతకుముందు మనకి ఫోన్లు రాకముందు మన ఉత్తరాలు రాసేవారు మన వాళ్ళు, పావలా కార్డు, రూపాయి కార్డులు అట్లా ఉండి ఏదైనా కూడా లెటర్స్ మీద రాసేవారు, కార్డుల మీద రాసేవారు. ఎప్పుడైతే మొబైల్స్ వచ్చినాయో తర్వాత ఏంటంటే వీటి యొక్క అవసరమే పోయింది. మొబైల్స్ రాకముందు ఏదైనా అర్జెంట్ మెసేజ్ చెప్పాలంటే ఈ యొక్క టెలిగ్రాఫ్ని వాడేవారన్నమాట. దూర ప్రాంతంలో ఒకళ్ళు ఉన్నారు వ్యక్తి, ఆ వ్యక్తికి ముఖ్యమైన మెసేజ్ చెప్పాలి, అట్లాంటప్పుడు ఏం చేసేవారంటే టెలిగ్రామ్ పంపించేవారన్నమాట. టెలిగ్రామ్ని మనం తెలుగులో తంతి అంటాం అన్నమాట. ఈ యొక్క టెలిగ్రామ్ని ఎవరు కనిపెట్టారంటే శామ్యూల్ మోర్స్, 1844లో కనిపెట్టడం జరిగిందన్నమాట. శామ్యూల్ మోర్స్ 1844లో ఈ యొక్క టెలిగ్రాఫ్ని కనిపెట్టారండి. అదొందండి మనకి. అట్లాగే 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ని కనిపెట్టారు. అంతకుముందు 1844లో శామ్యూల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనిపెట్టారు. 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ని కనిపెట్టారండి. ఎప్పుడైతే ఈ యొక్క టెలిగ్రాఫ్, టెలిఫోన్ కనిపెట్టారో వీటిని ఏమి చేస్తామండి మనం వార్తా రంగంలో వీటిని విప్లవాత్మకమైన మార్పులుగా మనం చెప్పొచ్చండి. వార్తా రంగంలో వీటిని ఈ రెండింటిని కూడా మనం విప్లవాత్మక మార్పులు చెప్పచ్చు. ఎందువల్లంటే అంతకుముందు ఎవరితోనైనా దూరంలో ఉన్న వాళ్ళ దూర ప్రాంతంలో ఉన్న వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా కష్టం అయ్యేది. ఈ రెండు కనిపెట్టడం వల్ల ఈ యొక్క వార్తా పరంగా ఒక గొప్ప విప్లవం వచ్చినట్టు మనం చెప్పొచ్చండి.
మనకి ఇమేజ్ లో కనిపిస్తున్న వ్యక్తే ఈ యొక్క అలెగ్జాండర్ గ్రామ్ బెల్ అండి. ఈయనే టెలిఫోన్ కనిపెట్టారు 1876లో. అలెగ్జాండర్ గ్రామ్ బెల్ ఈయన. ఓకే, ఇక్కడ అలెగ్జాండర్ గ్రామ్ బెల్ అలెగ్జాండర్ గ్రామ్ బెల్ టెలిఫోన్ మాట్లాడుతున్నాను కనిపెట్టిన తర్వాత 1876లో అలెగ్జాండర్ గ్రామ్ బెల్ టెలిఫోన్ కనిపెట్టారు. అది కనిపెట్టిన తర్వాత మొదటిసారిగా మాట్లాడుతాను అనమాట. కూర్చోండి, మనం ఏదైనా గొప్ప పని సాధించినప్పుడు మన ఫ్రెండ్స్ని వెంటనే షేర్ చేసుకుంటాం మనకు కావాల్సిన వాళ్ళతో మాట. అట్లా మాట ఈ విధంగా పారిశ్రామిక విప్లవం అనేది ఇంగ్లాండ్లో వచ్చింది, కానీ తర్వాత మిగిలిన దేశాలు కూడా ప్రారంభమైంది, వ్యాప్తి చెందడం జరిగింది అనమాట. ఇటు ఇంగ్లాండ్ నందు ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం అనేది తక్కువ కాలంలోనే జర్మనీకి, అట్లాగే అమెరికాకి, అట్లాగే ఫ్రాన్స్కి, అట్లాగే రష్యాకి, జపాన్కి మొదలైన దేశాలకు కూడా వ్యాపించింది అతి తక్కువ కాలంలో అనమాట. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం యొక్క ఫలితాలు ఏంటి? ఈ విధంగా పారిశ్రామిక విప్లవం అనేది క్రీస్తుశకం 1760 1840 మధ్యకాలంలో ఇంగ్లాండ్లో వచ్చి ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. దీనివల్ల కలిగిన ఫలితాలు ఏంటంటే, ఆర్థిక పరంగా ఫలితాలు ఏంటంటే, యాంత్రిక శక్తితో వస్తువుల ఉత్పత్తి అనేది ఎన్నో రెట్లు పెరిగిందన్నమాట. అంతకుముందు మనుషులు వాళ్ళ యొక్క చేతులతో మాన్యువల్గా చేసేవారు, ఎప్పుడైతే మెషిన్స్ వచ్చినాయో మెషిన్స్ రావడం వల్ల ప్రొడక్షన్ అనేది భారీ స్థాయిలో పెరిగిందన్నమాట. తత్ఫలితంగా ఖండాంతర వ్యాపారం అనేది, దీని ద్వారా వలస రాజ్య స్థాపన, తద్వారా అనేక యుద్ధాలకు కూడా దారితీస్తుందన్నమాట. ఎప్పుడైతే వస్తువుల ఉత్పత్తి అనేది పెరిగిపోయిందో, ఆ యొక్క వస్తువులను అమ్ముకోవడానికి మార్కెట్ల కోసం ప్రతి దేశం కూడా ఏం చేసిందంటే, వలస రాజ్యాలను స్థాపించుకోవాలనే తపనతో బలహీన రాజ్యాలని జయించడానికి యుద్ధాలు చేయడం, తద్వారా అనేక దేశాలు యుద్ధాల్లో బారి పడడం కూడా జరిగిందన్నమాట. నెక్స్ట్ మనకి సాంఘిక ఫలితాలు. ఈ పారిశ్రామిక విప్లవం వల్ల కలిగిన సాంఘిక ఫలితాలు ఏంటంటే, రహదారులు అనేవి అభివృద్ధి చెందినవి, అట్లాగే తంతి అంటే టెలిగ్రాఫ్, అట్లాగే టెలిఫోన్, అట్లాగే పోస్టల్ మొదలైన వార్తా సౌకర్యాలు, అనేక పారిశ్రామిక వస్తువులు సామాన్య మానవుడు సైతం ఓకే అందుబాటులో ఉండటం వలన మానవుని జీవితం అనేది సుఖప్రదమైందన్నమాట. అదేనండి, పెద్ద పెద్ద పరిశ్రమల స్థాపన వలన చేతి చిన్నతరా పరిశ్రమలు అనేవి నాశనం అవడం కూడా జరిగింది. ఎప్పుడైతే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినాయో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా నాశనం అయిపోయినాయండి. ఒక యొక్క పారిశ్రామిక విప్లవం వలన చేనేత చిన్నతరా పరిశ్రమలు అనేవి నాశనం అయిపోయి చాలామంది ప్రజలు ఏం చేశారంటే నిరుద్యోగులు అయిపోయారు, ఉపాధిని కోల్పోయి. అట్లాగే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వల్ల కలిగిన ఆర్థిక ఫలితాల్లో ఐరోపా సాంఘిక ఫలితాలు ఏంటంటే, ఐరోపా యొక్క సాంఘిక వ్యవస్థలో పెట్టుబడిదారి వర్గం, అట్లాగే కార్మిక వర్గం అనే రెండు వర్గాలు ఏర్పడినాయన్నమాట. ఏంటంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వలన ఐరోపా సాంఘిక వ్యవస్థలో పెట్టుబడిదారి వర్గం, అట్లాగే కార్మిక వర్గం అనే రెండు వర్గాలు ఏర్పడినాయి. అట్లాగే పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన రాజకీయ ఫలితాలు ఏంటంటే, లేదా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. ఈ విధంగా పారిశ్రామిక విప్లవం వల్ల జనించిన కార్మిక వర్గం అనేది ఇప్పుడు బాధలను తొలగించడానికి జర్మనీ దేశస్థుడైన కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని 1848లో రచించి కార్మికుల్ని ప్రభావితం చేశారన్నమాట. ఈ పారిశ్రామిక విప్లవ ఫలితంగా కమ్యూనిజం అనేది ఒక కొత్త సిద్ధాంతం అనేది ఉనికిలోకి కూడా రావడం జరిగింది. దీంట్లో భాగంగా జర్మనీ దేశస్థుడైన కార్ల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి 1848లో కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రచించి కార్మికుల్ని ప్రభావితం చేశారన్నమాట. క్రైస్తవులకి బైబిల్ ఎంత పవిత్రమైందో, ఈ యొక్క కమ్యూనిస్టులకు కూడా ఈ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది చాలా పవిత్రమైంది అవడం వల్ల దీన్ని కమ్యూనిస్టులకి లేదా కమ్యూనిజానికి బైబిల్ వంటిదిగా మనం చెప్పచ్చు. 1848లో కార్ల్ మార్క్స్ రచించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని కమ్యూనిజానికి బైబిల్గా మనం చెప్పచ్చు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తే మనకి కార్ల్ మార్క్స్ అండి. ఈ గడ్డం అనేది జుట్టు ఎక్కువ అతనే కార్ల్ మార్క్స్. ఈ కార్ల్ మార్క్సే ఈ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని రచించారు. తర్వాత 1867లో దాస్ క్యాపిటల్ అనే గ్రంథాన్ని కూడా రచించారు. అది మనం తరగతి క్లాస్లో చూస్తామండి. ఈ యొక్క కార్ల్ మార్క్స్ ఏమని చెప్పేవారంటే, కార్మికుల్ని
ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోయేదేమీ లేదు, మీ మీ శృంఖలాలు తప్ప అని చెప్పాడనమాట. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీ మీ శృంఖలాలు తప్ప మీరు పోగొట్టుకునేది ఏమీ లేదని అతడు చెప్పడం జరిగిందన్నమాట. కమ్యూనిస్ట్ విప్లవం చూసి పాలక వర్గాలు ఉనికిపోవాలని, జయించడానికి మీకు ప్రపంచం ఉందని ఈయొక్క కార్ల్ మార్క్స్ నినాదించడం జరిగిందన్నమాట. ఇతడు కార్మికుల్ని ఏ విధంగా ప్రేరేపించాడండి? ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీ మీ శృంఖలాలు తప్ప మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు. కమ్యూనిస్ట్ విప్లవం చూసి పాలక వర్గాలు వణికిపోవాలి అని, అట్లాగే జయించడానికి మీకు ప్రపంచం ఉందని ఈ యొక్క కార్ల్ మార్క్స్ నినాదించడం జరిగిందన్నమాట. ఓకే, మనకి ఈ విధంగా పారిశ్రామిక విప్లవం అనేది మొదటగా ఇంగ్లాండ్ దేశంలో వచ్చింది. పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్ దేశంలో మొదటగా రావడానికి దోహదం చేసిన కారణాలు ఏంటంటే, ఇంగ్లాండ్ దేశంలో నేత పరిశ్రమలో మొదటగా పారిశ్రామిక విప్లవం వచ్చిందన్నమాట. అక్కడ ఈ యొక్క ఇనుము బొగ్గు గనేవి పక్క పక్కనే ఉండటం, అట్లాగే నేత పరిశ్రమ కావాల్సిన అనుకూలమైన శీతోస్థితి ఉండటం, అట్లాగే కార్మిక వర్గం ఉండటం, అట్లాగే పెట్టుబడిదారు పెట్టే వాళ్ళు ఉండటం, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్ అయినాయన్నమాట. నేత పరిశ్రమలో మొదటగా మనకి 1738లో జాన్ కీ తురి అనే యంత్రాన్ని కనిపెట్టాడు. తర్వాత 1764 ఆ ప్రాంతంలో బ్రిటన్లోని లాంగ్షైర్ వాస్తవ్యుడు అయిన జేమ్స్ ఆర్ గ్రీవ్స్ స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రాన్ని కూడా కనిపెట్టాడు. అట్లాగే తర్వాత ఎడ్మండ్ కార్ట్రైట్ మరమగ్గాన్ని కనిపెట్టాడు. దీంతో మనకి నూలు పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు అనేవి రావడం జరిగిందన్నమాట. అట్లాగే జేమ్స్ వాట్ ఆవిరిశక్తితో నడిచే ఒక ఆవిరి యంత్రం రూపొందించాడు అన్నమాట. ఇతడు న్యూకమెన్ కనిపెట్టిన ఆవిరి యంత్రాలలోని లోపాలను సవరించి ఒక ఆవిరి యంత్రాన్ని కూడా ఈ యొక్క జేమ్స్ వాట్ కనిపెట్టడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ఆవిరి యంత్రం ఎప్పుడైతే కనిపెట్టారు, ఈ యొక్క ఆవిరి శక్తితో వచ్చే యంత్రాలు ఈ యొక్క నూలు మిల్లులు కూడా నడపడం జరిగింది. అట్లాగే రిచర్డ్ ట్రెవిజిక్ ఈ యొక్క ఆవిరి యంత్రం సాయంతో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. తర్వాత ఒక ఆధునిక రిచర్డ్ ట్రెవిజిక్ ఏం చేశాడంటే ఈ యొక్క ఆవిరి యంత్రంతో ఆవిరి రైలు ఇంజిన్ని తయారు చేశాడు. తర్వాత దీనిలో ఉన్న లోపాలను సరిచేసి ఈ యొక్క జార్జ్ స్టీవెన్సన్ 1825లో ఆధునిక రైలు ఇంజిన్ కూడా రూపొందించాడు అన్నమాట. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ యొక్క ఆవిరి యంత్రాల్లో నీటిలో వచ్చిందో, నెక్స్ట్ ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది ఇనుముక్కు పరిశ్రమలో కూడా వచ్చింది. ఇనుముక్కు పరిశ్రమలో మనకి ఈ యొక్క హెన్రీ బెస్మర్ ఉక్కుపోత పోసే పద్ధతిని కనిపెట్టాడు అన్నమాట. ఎవరండి హెన్రీ బెస్మర్? ఉక్కుపోత పోసే పద్ధతిని కనిపెట్టడంతో ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది బాగా పురోగతి చెందడం అనేది జరిగింది మనకి. అట్లాగే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది ఇనుముక్కు పరిశ్రమ కాకుండానే వ్యవసాయ రంగంలో కూడా విస్తరించింది. వ్యవసాయ రంగంలో పంట మార్పిడి విధానం ప్రవేశపెట్టడం, అట్లాగే వివిధ రకాల యంత్రాలను ప్రవేశపెట్టడం, అట్లాగే విత్తనాలను ప్రవేశపెట్టడం, ఇవన్నీ కూడా ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టడం వల్ల కూడా పారిశ్రామిక పరంగా ఈ యొక్క వ్యవసాయ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వచ్చి ఉత్పత్తి అనేది బాగా పెరిగింది. అట్లాగే మనకి రహదారుల పరంగా కూడా అనేక మార్పులు వచ్చినాయి. పారిశ్రామిక వ్యవసాయ రంగాలతో పాటు రవాణా సౌకర్యాలు కూడా పారిశ్రామిక విప్లవం వల్ల అభివృద్ధి చెందడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి జాన్ మెకడం కంకర్ రోడ్లు నిర్మించే పద్ధతిని కనిపెట్టడం అని చెప్పన్నమాట. స్కాట్లాండ్ ఇంజనీర్ అయిన ఇతడు జాన్ మెకడం కంకర్ రోడ్లను నిర్మించే పద్ధతి కనిపెట్టాడు మనం. దీన్ని ఏమనిపిస్తామంటే మనం జాన్ మెకడం పద్ధతిని పిలుస్తామన్నమాట. ఇక్కడ మనం ఇమేజెస్ గమనిస్తే ఈ యొక్క మెకడం ఏ విధంగా రోడ్లు నిర్మించారో తెలుస్తుందన్నమాట. జాన్ మెకడం కంకర్ రోడ్లను నిర్మించే పద్ధతి కనిపెట్టాడు. అట్లాగే మనకి ఈ యొక్క వార్తా సౌకర్యాల పరంగా 1844లో శామ్యుయల్ మోర్స్ టెలిగ్రాఫ్ని కనిపెట్టాడు. శామ్యుయల్ మోర్స్ ఏం కనిపెట్టారంటే టెలిగ్రాఫ్ కనిపెట్టారు. అట్లాగే అలెగ్జాండర్ గ్రాంబెల్ టెలిఫోన్ కూడా కనిపెట్టారన్నమాట. ఇక శామ్యుయల్ మోర్స్ కనిపెట్టిన మనం టెలిగ్రాఫ్ చూస్తే ఇది టెలిగ్రాఫ్ అండి, శామ్యుయల్ మోర్స్ కనిపెట్టిన టెలిగ్రాఫ్ ఇది. ఓకే, ఇతడు శామ్యుయల్ మోర్స్ ఇతను ఇతడు కార్ల్ మార్క్స్. ఓకే, ఎప్పుడైతే ఈ యొక్క వార్తా సౌకర్యాల పరంగా కూడా ఈ యొక్క పారిశ్రామిక విప్లవం అనేది స్ప్రెడ్ అవడం జరిగింది, అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడని చెప్పాను కదండి, అలెగ్జాండర్ గ్రాహం బెల్ 1876లో అలెగ్జాండర్ గ్రాహం బెల్ టెలిఫోన్ని కనిపెట్టాడు. ఓకే, కనిపెట్టినప్పుడు తన యొక్క ఆనందాన్ని అందరితో కూడా పంచుకోవడం జరిగింది. ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన ఫలితాలు ఏంటి? వాట్ ఆర్ ద రిజల్ట్స్ కేమ్
వాట్ వాస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఈ యొక్క పారిశ్రామిక విప్లవం వల్ల వచ్చిన ఫలితాలు మనం చూస్తే చాలా సాంఘిక పరంగా వచ్చినాయి, అట్లాగే ఆర్థిక పరంగా వచ్చినాయి, అట్లాగే రాజకీయ పరంగా కూడా మనకి ఫలితాలు రావడం జరిగింది. ఆర్థిక పరంగా ఏంటి, యాంత్రిక శక్తితో వస్తువుల ఉత్పత్తి అనేది బాగా పెరిగిపోయింది. దానివల్ల ఏం చేశారు, ఈ యొక్క వస్తువుల ఉత్పత్తికి తగ్గ మార్కెట్ల కోసం ప్రతి దేశం కూడా బలహీనమైన దేశాలను ఆక్రమించి అక్కడ వలస దేశాలను ఏర్పాటు చేస్తుంది. ఇందువల్ల తమ దేశంలో తయారైన వస్తువులను అమ్ముకోవడానికి మార్కెట్ల కోసం, అట్లాగే తమ దేశంలో వస్తువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల అన్వేషణ కోసం కూడా వీటిని ఉపయోగించుకోవడం జరిగింది. దీనివల్ల ఈ యొక్క వలస రాజ్య స్థాపన అనేది తద్వారా అనేక యుద్ధాలకు దారితీసింది. తర్వాత అగ్రరాజ్యాల ఆధిపత్య పూర్తిలో భాగంగా మొదటి రెండో ప్రపంచ యుద్ధాలు కూడా రావడానికి దోహదపడింది. అట్లాగే సాంఘిక ఫలితాల పరంగా చెప్పాలంటే రహదారులు, అట్లాగే టెలిగ్రాఫ్, టెలిఫోన్, వార్తా సౌకర్యాలు అనేవి అనేక పారిశ్రామిక వస్తువులు సామాన్య మానవునికి సైతం అందుబాటులో రావడం వల్ల మానవుని జీవితం చాలా సుఖప్రదమైన మాట. ఇప్పుడు ఈ కరెంట్ లేదు, కరెంటు పోతే ఇన్వర్టర్ ఉంటే మనకి చాలా హాయిగా ఉంటుంది, లేకపోతే మనం దోమల్లోనూ చెమటతోనూ ఇబ్బంది పడాలి. అట్లాగే ఏసీ ఉందనుకోండి, సమ్మర్లో మనం ఏడుగా బయట ఎండలోంచి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్తే చాలా కూల్గా ఉంటుంది అన్నమాట, అట్లా మాట. అట్లాగే పెద్ద పెద్ద పరిశ్రమల స్థాపన వలన చిన్న 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 చేతి చిన్న తరహా పరిశ్రమలు అనేవి నాశనమైపోవడం కూడా జరిగింది. నాశనమైపోయి చాలామంది ప్రజలు నిరుద్యోగులు కూడా అయిపోయారు. ఈ విప్లవం వలన ఐరోపా సాంఘిక వ్యవస్థలో పెట్టుబడిదారి వర్గం, కార్మిక వర్గం అనే రెండు వర్గాలు కూడా ఏర్పడినాయన్నమాట. ఇదే తర్వాత కాలంలో వర్గ పోరాటానికి వర్గ సంఘర్షణకి దారితీసిందన్నమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క రాజకీయ ఫలితాలు చెప్పాలంటే పారిశ్రామిక విప్లవం వలన జనించిన ఈ యొక్క కార్మిక వర్గం పొడి బాధలను తొలగించడానికి పారిశ్రామిక విప్లవం వలన రెండు వర్గాలు ఏర్పడినాయి సమాజంలో. అవేంటి, పెట్టుబడిదారి వర్గం, కార్మిక వర్గం, లేదా పెట్టుబడిదారులు, కార్మికులు. ఈ కార్మికులు పెట్టుబడిదారుల యొక్క పరిశ్రమల్లో పనిచేస్తూ ఎక్కువ గంటలు పనిచేస్తూ ఇరుగిరికి ఇళ్లల్లో, సందుల్లో, మురికివాడల్లో నివసిస్తూ చాలా బాధలు పడేవారు అన్నమాట. వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి కనీసం గ్యాప్, లేజర్ కూడా ఉండేది కాదు. చిన్నపిల్లలు సైతం ఇంటి ప్రమాదకరమైన కర్మాగారాల్లో పనిచేసేవారు అన్నమాట. ఇట్లాంటి కార్మికులు పడే బాధను తొలగించడానికి జర్మనీ దేశస్థుడైన కార్ల్ మార్క్స్ 1848లో ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనే గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథం ప్రపంచంలో ఉన్న కార్మికులందరినీ కూడా ప్రభావితం చేయడం జరిగింది. ఈ యొక్క కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని మనం కమ్యూనిజానికి బైబిల్గా మనం భావించవచ్చు. ఈ యొక్క కార్ల్ మార్క్స్ గారు ఏమని చెప్పారంటే, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీ శృంఖలాలు తప్ప మీరు పోగొట్టుకునేది ఏమీ లేదని చెప్పడం జరిగింది. అట్లాగే కమ్యూనిస్ట్ విప్లవం చూసి పాలక వర్గాలు వణికిపోవాలి, జయించడానికి మీకు ఒక ప్రపంచం ఉందని కూడా నినాదించారు అన్నమాట. ఏమని చెప్పారండి, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, మీ శృంఖలాలు తప్ప మీరు పోగొట్టుకునేది ఏమీ లేదు. కమ్యూనిస్ట్ విప్లవం చూసి పాలక వర్గాలు వణికిపోవాలి, జయించడానికి మీకు ఒక ప్రపంచం ఉందని అందరినీ కూడా ఇతడు ప్రేరేపించడం జరిగిందన్నమాట, కార్ల్ మార్క్స్. ఓకే, ఈ విధంగా మనకి పారిశ్రామిక విప్లవం అనేది అనేక మార్పులు తీసుకొచ్చినట్టు మనం చెప్పొచ్చండి. ఈ విధంగా మనకి పారిశ్రామిక విప్లవం అనేది అనేక మార్పులు తీసుకొచ్చినట్టు మనం చెప్పొచ్చు. ఓకే అండి, ఈరోజు క్లాస్ ఇదండి. దీంట్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఎనీబడి హావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి అర్థమైనట్టు కదా? అర్థమైంది. ఓకే, అలా అవుతాయండి. మనకి పారిశ్రామిక విప్లవం అనేది మనకి 10 మార్క్స్ వరకు ఇంపార్టెంట్. దీంట్లో మనకి 5 మార్క్స్ కూడా కొన్ని క్వశ్చన్స్